గైస్, ఇవాళ వీడియోలో నేను రీసెంట్గా చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పవన్ కేశవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, రీసెంట్గా నేను ఒక రెండు విప్టెయిల్ క్యాట్ ఫిషెస్ అన్నవి కొనేసి తెచ్చి మా అక్వేరియంలో వేసాను. ఈ విప్టెయిల్ క్యాట్ ఫిషెస్ అన్నవి వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఫిష్ టు గ్రో. వీటి గురించి నేను ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా, ఏమాత్రం తెలుసుకోకుండా షాప్కి వెళ్ళి నాకు కొత్తగా కనిపించాయి, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఆ ఫిషెస్ని తెచ్చి మా అక్వేరియంలో వేస్తాను. విప్టెయిల్ క్యాట్ ఫిష్ వేసినప్పుడు మా అక్వేరియంలో ఉన్న ఫిషెస్ ఏంటంటే చెర్రీ బాబ్స్, మౌంటైన్ మిన్నోస్, ప్లెకోస్, స్ట్రిమ్స్, ఈ ఫోర్ విప్టెయిల్తో పాటు ఉన్నాయి. కానీ ఏమైందంటే కంపాటబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల నా చెర్రీ బాబ్స్ ఏం చేసాయంటే విప్టెయిల్ ఫిష్ని పడవడం స్టార్ట్ చేసాయి. ఇది ఫస్ట్ మిస్టేక్, ఏంటంటే కంపాటబిలిటీ చెక్ చేయకపోవడం. సెకండ్ మిస్టేక్ ఏంటంటే విప్టెయిల్ క్యాట్ ఫిష్ అన్నవి సాఫ్ట్ వాటర్ ఫిష్, అంటే వాటికి వాటర్ చాలా సాఫ్ట్గా ఉండాలి, నాదేమో కొంచెం హార్డ్ వాటర్. సో రెండింటికి సెట్ అవ్వలేదు అస్సలు. గైస్, ఈ సాఫ్ట్ వాటర్కి హార్డ్ వాటర్కి తేడా ఏంటంటే సాఫ్ట్ వాటర్లో కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, హార్డ్ వాటర్లో కొంచెం ఎక్కువ ఉంటాయి, అదే తేడా. మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే నేను ఒక పెయిర్ ఆఫ్ విప్టెయిల్ క్యాట్ ఫిషెస్ తీసుకున్నాను, ఒకటి రాయల్ విప్టెయిల్ క్యాట్ ఫిష్, ఇంకొకటి రెడ్ విప్టెయిల్ క్యాట్ ఫిష్. ఈ రెండు ఫిషెస్ యొక్క కాస్ట్ వచ్చేసి 1000 పడింది, అంటే ఈచ్ 500. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏవైనా సరే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ మనం తీసుకొని చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు 1000 రూపీస్ పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, రెండు చచ్చిపోయి, సో నాకు 1000 రూపీస్ వేస్ట్ అయిపోయి. అలా కాకుండా సింపుల్గా ఒకదాంతో చేస్తుంటే కొంచెం తగ్గేదేమో. గైస్, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఫిష్ అయినా తీసుకునే ముందు దాని మీద కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం గెయిన్ చేయండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ తెచ్చుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ రోజులు మీరు దాన్ని పెంచే ఛాన్స్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ ఫిష్కైనా సరే వాటర్ పారామీటర్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్, pH, అది సాఫ్ట్ వాటర్ ఫిషా, హార్డ్ వాటర్ ఫిషా, ఇది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ ఏంటంటే ట్యాంక్ మేట్స్ని మీరు చెక్ చేయకుండా వేసేయడం. ట్యాంక్ మేట్స్ పక్కా ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ట్యాంక్ మేట్స్ మనకి చాలా చాలా డిసడ్వాంటేజెస్ కాజ్ చేస్తాయి. మనకు తెలియని ట్యాంక్ మేట్స్ రెండు మిక్స్ చేస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ అవి ఇంకొక దాన్ని చంపేస్తాయి. అనవసరంగా మీరు పెట్టిన కాస్ట్ అంతా నాలాగే వేస్ట్ అవుతుంది. నాకు లిటరల్లీ 1000 రూపీస్ వేస్ట్ అయిపోయింది. నా చెర్రీ బాబ్స్ ఏం చేసాయంటే కంటిన్యూస్గా వాటిని పొడవడం వల్ల ఆబ్వియస్లీ విప్టెయిల్స్ అనేవి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాయి. ఆబ్వియస్లీ ఇది కొంచెం సాఫ్ట్ ఫిష్ కాబట్టి ఆ స్ట్రెస్ని తట్టుకోలేకపోయాయి అన్నమాట. సో కంటిన్యూస్గా వాటిని పొడవడం వల్ల అవి ఏం చేసాయంటే స్ట్రెస్ ఎక్కువ వచ్చి ఆబ్వియస్లీ తర్వాత రోజుకి రెండు చచ్చిపోయాయి. నెక్స్ట్ అది సాఫ్ట్ వాటర్ ఫిష్ కూడా కావడం వల్ల ఈజీగా స్ట్రెస్ లెవెల్కి గురయ్యి ఫాస్ట్గా చచ్చిపోవడం జరిగింది. అది కొంచెం అడాప్ట్ కూడా అవ్వలేకపోయింది అన్నమాట. ఈ చెర్రీ బాబ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం అగ్రెసివ్ ఫిషెస్ అన్నమాట, ఇవి నా షిమ్స్ని కూడా చంపేశాయి. సో మీరు షిమ్తో కూడా చెర్రీ బాబ్స్ని ఎప్పుడు మిక్స్ చేయొద్దు. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి నేను తెలుసుకున్నాను. సో మీరు నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు కూడా చెర్రీ బాబ్స్ షిమ్పు లేదా చెర్రీ బాబ్స్ను ఈ విప్టెయిల్స్ మిక్స్ చేయొద్దు అసలు. గైస్, మీకు వైజాగ్లోని బెస్ట్ క్వాలిటీ ఫిష్ అండ్ ప్లాంట్స్ కావాలంటే ఫిష్ అండ్ ప్లాంట్సే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఏడిఏ ప్రోడక్ట్స్ ఏది కావాలన్నా సరే ది ఆక్వా వరల్డ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో డెఫినెట్లీ గో అండ్ ట్రై ఇట్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ మై న్యూ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఇస్ పవన్ కేశవ్ సైనింగ్ ఆఫ్. బై.